వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. మూడేళ్లుగా అవమానాలు ఎదుర్కొంటున్నానన్న గవర్నర్ తమిళసై, టీఆర్ఎస్ పై ధ్వజమెత్తిన బండి సంజయ్. రికార్డు స్థాయిలో 24.60 లక్షల ధరలు పలికిన బాలాపూర్ లడ్డు సొంతం చేసుకున్న వంగేటి లక్ష్మారెడ్డి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. సిక్కు మతాన్ని ఇతర మతాలతో పోల్చడం సరికాదు, విద్యా సంస్థలో హిజాబ్ ధారణ పిటిషన్పై సుప్రీంకోర్టు. గత మూడేళ్లుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నానంటూ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. టీఆర్ఎస్ గొర్రెలు మహిళలను గౌరవించడం లేదని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పాటించడం లేదని విమర్శించారు. కల్వకుంట్ల రాజ్యాంగ ప్రతిపాదకుల నుంచి ఇంతకంటే ఇంకేం ఆశించగలం అంటూ వ్యంగ్యంగా ప్రదర్శించారు. భారత రాజ్యాంగ సిద్ధాంతాలను అమలు చేయాలని గౌరవనీయ తెలంగాణ గవర్నర్ అడుగుతున్నారు. గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించండి, రాజ్భవన్ వద్ద కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేసినట్టు కాకుండా ప్రోటోకాల్కు కట్టుబడి ఉండడం నేర్చుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వివక్షను, అస్పృశ్యతను తొలగిస్తుంది, మాట్లాడే హక్కును కల్పిస్తుంది. గవర్నర్ తమిళసై పార్టీలకు అతీతంగా నిజాలే మాట్లాడారు, కానీ టీఆర్ఎస్ మాత్రం గవర్నర్పై బీజేపీ ముద్ర వేస్తోంది, తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరురాలిని అవమానిస్తోంది, ఇది సిగ్గుచేటు అంటూ బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. బాలాపూర్ గణేష్ లడ్డు తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. గత ఏడాది ధరను మించిపోయి ఈసారి రికార్డు స్థాయిలో 24.60 లక్షల ధర పలికింది. వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి బాలాపూర్ లడ్డును సొంతం చేసుకున్నారు. బాలాపూర్ గ్రామ సెంటర్లోని బొడ్రాయి వద్ద ఈ వేలం నిర్వహించారు. లడ్డును సొంతం చేసుకున్న లక్ష్మారెడ్డికి బాలాపూర్ గణేష్ మండపం నిర్వాహకులు లడ్డును అందించారు. ఆయనకు సాల్వాను కప్పి సన్మానం చేశారు. వంగేటి లక్ష్మారెడ్డి ఇక్కడి గణేష్ ఉత్సవ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. కాగా ప్రస్తుతం లడ్డును కొనుగోలు చేసిన మేరకు ఆ డబ్బును వచ్చే ఏడాది ఇదే రోజున చెల్లిస్తానంటూ ఆయన అందరి సమక్షంలో బాండ్ పేపర్పై సంతకం చేశారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వివరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. రాయలసీమలో విస్తృతంగా నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. సిక్కు మతాన్ని ఇతర మతాలతో పోల్చడం సరికాదంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించడం, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్సు దులియాలతో కూడిన ధర్మాసనం నిన్న విచారించింది. పిటిషన్ తరపు న్యాయవాది నిజాం పాషా తన వాదనలను వినిపిస్తూ ముస్లింలు ధరించే హిజాబ్ను సిక్కులు ధరించే తలపాగతో పోల్చారు. ఈ రెండు ఆయా మతాచారాల్లో భాగమని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం ఆయన వ్యాఖ్యలను తోసిపుచ్చింది. హిజాబ్ను సిక్కుల తలపాగాతో పోల్చడం సరికాదని హితవు పలికింది. సిక్కుల మతాచారాలు దేశ సంస్కృతిలో పూర్తిగా మమైకమైపోయాయని పేర్కొంది. సిక్కుల మతాచారంలోని కేష్, కార, కంగ, కచ్చ, కిర్పాన్లు స్థిరమైన ఆచారాలుగా ఉన్నాయని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రకారం సిక్కులు కిర్పాన్ ధరించవచ్చని పేర్కొంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో 2024 వినాయక నిమజ్జన కార్యక్రమం చేపడుతున్నామని మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నవరాత్రులు పూజలు అందుకున్న వినాయక నిమజ్జనం 2024గా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. నిమజ్జన కార్యక్రమం మున్సిపాలిటీలోని జామట్లపల్లి మున్నేరు వాగులో చేస్తున్నట్లు ప్రకటించారు. పట్టణంలోని నర్సంపేట జంక్షన్లో నిమజ్జనానికి విచ్చేసిన వినాయకునికి స్వాగత వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఉత్సవ సమితి నిర్వాహకులు స్వచ్ఛందంగా నియమ నిబంధనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని, ప్రజలు, మహిళలు, చిన్నపిల్లల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. పదవ తారీఖు రోజు నిమజ్జనానికి అనువైన రోజుగా బ్రాహ్మణులను ఉత్తములను
తెలుసుకోవడం జరిగింది. వారు 10వ తారీఖులోనే డేట్ ఇచ్చారు. మహబూబాబాద్ టౌన్ మరియు ఈ యొక్క సరౌండింగ్ విలేజెస్ మా యొక్క మహబూబాబాద్ 6 మంచి విలేజెస్ అందరికీ 10వ తారీఖు అంటే శనివారం రోజు వినాయక నిమజ్జనంగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్లేస్ కూడా ఈ యొక్క జవాన్లపల్లి ఏరు ఈ యొక్క ఫ్లోటింగ్ వాటర్ను ఈ యొక్క గంగనాథ నివాళి చేసినప్పుడు పుణ్యం జరుగుతుంది కాబట్టి మన యొక్క ఈ యొక్క నిద్రాంజంలో అనేది కొంచెం కలుషితమైతే ఈ చేపగా మత్స్యకారులు కూడా ఆబ్జెక్షన్ పొందుతామండి. దానివల్ల మున్సిపాలిటీ సిబ్బంది అదే మున్సిపాలిటీ అఫీషియల్స్ అందరూ చాలా కష్టపడ్డారు. పోలీస్ మిత్రులకు కూడా విజ్ఞప్తి, వారు కూడా వారిని కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటాము. క్రేన్ నుంచి ట్రాక్టర్ నుంచి క్రేన్ తీసుకొని పడవలకి ఇస్తారు. ఉదయం ఏ టైం నుంచి అయినా రెడీ ఉంటాం, కాకపోతే అందరూ పూజలు చేసినాక 11 స్టార్ట్ అవుతాం. అందరూ 10:11 మధ్యనే స్టార్ట్ కొంచెం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎంటర్ కాకుండా అందరికీ సహకరించాలి. ఎందుకంటే అలజడి సృష్టించకుండా చూసుకోవాల్సిందిగా విగ్రహ కమిటీ ప్రతి ఒక్క కాలనీకి ఒక కమిటీలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాము. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ప్రేరణా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. రామేశ్వరం థర్మల్ రోడ్డు మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. మట్టి రోడ్డు కోతకు గురయ్యే అవకాశం ఉండటంతో రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఎదులాబాద్ మినీ ట్యాంక్ పని మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి సందర్శించగా ఆర్డీఓ రవి, గట్కేసర్ మున్సిపల్ కమిషనర్ సరిత, పోచారం మున్సిపల్ కమిషనర్ సురేష్, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండలరెడ్డిలతో కలిసి ఏర్పాటు గురించి అక్కడే ఉన్న తహసీల్దార్ విజయలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ ఉషలారానికి తెలుసుకున్నారు. నిమజ్జన సందడి మొదలైనందున అధికారులకు పలు సూచనలు చేశారు. గట్కేసర్ మండలంలోని ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువును సందర్శించిన ఆర్డీఓ రవి మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్ వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారని, నిమజ్జనాలకి నగరంలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా వినాయకులను తీసుకొచ్చే భక్తులు సంతోషంగా భక్తి శ్రద్ధలతో నిమజ్జనాలు చేసుకోవాలని కోరారు. అధికారులందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్కేసర్ సీఏ చంద్రబాబు, ఎస్ఐ నాగార్జునరెడ్డి భారీ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. అదే కొంచెం పోతాయి కదా, ఇప్పుడు టూమ్ తీసిందా? అదే వర్షం వచ్చిన అవుట్లో ఉంటే కూడా కొంచెం కష్టమే సార్.
ఇప్పుడు చెత్త కలెక్షన్ ఎప్పటిదప్పుడు ఓకే రెండు రెండు మూడు అంశాలు హైదరాబాద్ షాద్ నగర్ కి చెందిన లిమ్స్ హాస్పిటల్స్ లైఫ్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తి శ్రీలక్ష్మి హయగ్రీవ స్వామిని దర్శించుకుని అనంతరం లిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆలయానికి వచ్చే భక్తులు అక్కడికి చేరుకుని పరీక్షలు చేయించుకున్నారు. ఈ గుడికి మేము వచ్చి మా మనసుల్ని నింపుకొని మేము ఆనందం చెల్లుతున్నాను. వృక్షాన్ని కాపాడితే మనం శ్రీ గాయత్రి వేద పరిషత్ ఆధ్వర్యంలో రిమ్స్ హాస్పిటల్ శంషాబాద్ అండ్ ఇబ్రాహీం పట్నం బ్రాంచ్ తరఫున హెల్త్ మెగా హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడం మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక యాదాద్రిలో స్పెషల్గా మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. యాదాద్రిలో ఇంత మంచి ఈ వాతావరణంలో ఈ భక్తులందరికీ సేవ చేసుకోవడం మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మా లిమ్స్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ డాక్టర్స్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, తర్వాత పీడియాట్రిక్స్, గైనకాలజీ, జనరల్ సర్జరీ, తర్వాత పారామెడికల్ స్టాఫ్స్ అందరూ ఇక్కడ రావడం, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం మాకు అందరికీ ఒక మంచి అనుభూతిని అనిపించింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి రకరకాల డిసీజెస్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా డయాబెటీస్ కొందరికి తెలియదు, ఆ డయాబెటీస్ అనేది మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కాకుండా బీపీ కూడా వాళ్ళకి, హైపర్ టెన్షన్ కూడా కొందరికి ఉంది. ఈ హైపర్ టెన్షన్ అనేది రెగ్యులర్గా మనం ఈ మధ్య చూస్తున్నాం. కోవిడ్ వల్ల రీసెంట్గా 32-35 ఇయర్స్ వాళ్ళు కూడా కార్డియాక్ అరెస్ట్ కావడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో వాళ్ళకి హెల్త్ పరంగా వాళ్ళకి ఒక టిప్స్ ఇవ్వడము, అది కాకుండా వాళ్ళకి అవేర్నెస్ అంటే హెల్త్ సంబంధించి మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు మనకు ఆరోగ్యపరంగా ఏ విధంగా, ఆరోగ్యమే మనోభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా మనం ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళకి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ క్యాంప్లో మేము పార్టిసిపేట్ చేస్తున్న మా డాక్టర్స్కి, తర్వాత శ్రీ గాయత్రి వేద పరిషత్ వారికి, ప్రత్యేకంగా అయ్యవారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదరిగుట్టలో వెలకలి ఉన్న శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి సన్నిధిలో లిమ్స్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం అనేది చేపించుకోవడం జరిగింది. ఈరోజు
ఈరోజు శ్రవణ నక్షత్రం అవ్వడంతో అశేష భక్తజనులందరూ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదే సమయంలో ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వాళ్ళ వాళ్ళ సమస్యలను డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ నుంచి సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళు గొప్పగా అవ్వడానికి డాక్టర్ గారు సూచించిన విధంగా ట్యాబ్లెట్లతో పాటుగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. లిమ్స్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్మీ హైక్యూర్ స్వామి ట్రస్ట్ తరఫు నుంచి థ్యాంక్ యూ. ఇక్కడ విశేషించిన భక్తులందరికీ నా అభినందనలు. ఈరోజు గాయత్రి వేద విద్యా పరిషత్తులో మేము డాక్టర్స్ ఒక 10 మంది స్పెషలిస్టులమే ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. నేను ప్రొఫెసర్ మార్కండేయులు, లిమ్స్ హాస్పిటల్ అని హైదరాబాద్లో మన శంషాబాదు అట్లాగే ఇబ్రహీంపట్నంలో కూడా బ్రాంచెస్తో మేము మెడికల్ సర్వీస్ సమాజానికి అందించడం జరుగుతుంది. ఆ హాస్పిటల్ టీమ్గా మేము ఇక్కడికి ఐవార్ల రిక్వెస్ట్తో మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావటము, ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం చూసి మేము ఎంతో పులకించాము. ఇక్కడ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవటము, వాళ్ళు ఈ మెడికల్ సర్వీసులను ఉపయోగించుకోవడము, వాళ్ళకున్న చిన్న సమస్యల్ని వాటిని ఐడెంటిఫై చేసి ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్యాంపు 2.5-3 గంటల దాకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈరోజు స్పెషల్ డేగా ఇక్కడ మన లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి టెంపుల్లో ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం అనేది, ఈ కార్యక్రమానికి మామూలుని మాకు పూర్వజన్మ సుకృతంలాగా ఈ ఆహ్వానం మాకు అందడం అనేది, మేము ఒక సర్వీస్ మోటోలో ఉన్న 10 మంది సూపర్ స్పెషలైజేషన్ డాక్టర్స్ మీ ఇక్కడ ఈ ప్రజలకి వాళ్ళకున్న సమస్యలు అడ్రస్ చేయడానికి మేము ఈరోజు టైం తీసుకొని మా రొటీన్ షెడ్యూల్ నుంచి ఇక్కడ రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అదే కార్యక్రమానికి మన యాదాద్రి కలెక్టర్ గారు, పమిళ సిద్ధి మేడం గారు రావడం అనేది ఇంకా మాకు ఇన్స్పిరేషన్గా ఈ కార్యక్రమానికి జరిగింది. ఈ కార్యక్రమంలోనే మెడికల్ సర్వీసెస్ ఉచిత మందులు పంపిణీ అలాగే బ్లడ్ టెస్ట్లు చేయడంతో పాటు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక డాక్టర్గా నా ప్రవృత్తిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా కంటిన్యూ చేస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మన ఎంపీ జోగన్ ఇది కూడా చేర్చి ఈరోజు ఇక్కడ కదంబ వృక్షం అనేది సెంటిమెంట్గా గుడి ప్రాంగణంలో ఉండాలి కాబట్టి అది ఒక ధ్వజ స్తంభం కాబట్టి ఇక్కడ కలెక్టర్ గారి చేతుల మీదుగా మా డాక్టర్స్ టీమ్తో నాటడం జరిగింది. ఇలాగే మేము రెగ్యులర్గా ఇలాంటి దేవాలయంలో ఇక్కడ అలాగే మంచి దేవాలయాల్లో కూడా ఇలా క్యాంపులు భక్తుల కోసమని చేస్తామని మీకు అందరికీ మాటిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అవనికట్ట మండలంలో కృష్ణానది గర్భంలోని పాత ఎడ్లక్క గ్రామానికి వెళ్లే కాజ్వే 3 ఏళ్ల క్రితం వచ్చిన వరదలకు కొట్టుకుపోవడంతో అక్కడికి చిన్నారులు బడికి వెళ్లాలంటే నడుంలోతు వరద నీటిలో ప్రాణాలకు తెగించి నది దాటాల్సి వస్తోంది. వరద ఎక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వం పడవ ఏర్పాటు చేసి ప్రయాణికులను, విద్యార్థులను అటు ఇటు చేరవేసి కొద్దిగా వరద ఉధృతి తగ్గగానే ఆ విషయాన్ని పట్టించుకోదని, దీంతో ఒకరోజు పడవ ఉంటే మరో రోజు పడవ ఉండదని, పడవలేని రోజు తమ పిల్లలు వరద నీటి ప్రవాహంలోనే నది దాటాల్సి వస్తుందని ఆ గ్రామానికి చెందిన మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్ వాపోయారు. పిల్లలు నది దాటే సమయంలో కొద్దిగా కాలు పక్కకు పెడితే ఇసుక అక్రమాలు తవ్విన గుంటల్లో పడి పిల్లలకు ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం వారధి నిర్మించి తాము పడుతున్న ఇబ్బందులకు మోక్షం కలిగించాలని పాత ఎడ్లంక వాసులు కోరుతున్నారు. ఓటు ఎక్కువ వస్తుంది.
బిఓపీ స్కూల్ పాతడ్లంక ప్రధాన ఉపాధ్యాయులను అండి. మేము ఇక్కడ గత 9 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాము. అయితే గత 3 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి భారీ వరదలకి ఇక్కడ ఉన్నటువంటి కాజ్వే కొట్టుకుపోయింది. అప్పటి నుంచి కూడా గ్రామస్తులు కానీ మేము కానీ విద్యార్థులు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ రావడానికి ప్రధానంగా ఇక్కడ ఈ రేవు దాటవలసి ఉంటుంది. మరి వరదలు వచ్చిన టైంలో మాత్రమే పడవను ఏర్పాటు చేస్తున్నారు. వరద తగ్గగానే పడవ తీసేస్తున్నారు. అలాంటి సందర్భంలో మాకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు మా స్కూల్లో, వాళ్ళు నడిచి రావడం అనేది చాలా ఇబ్బందికరం. ఇవన్నీ కూడా నడుములోతు నీళ్ళు వస్తూ ఉంటాయి. మరి అటువంటి పరిస్థితుల్లో పడవ కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నామండి. మరి అధికారులు ఈ విషయం మీద స్పందించి సరైనటువంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. ఘంటసాల మండల పరిధిలోని చిత్పూర్ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు తనయుడు యువనేత వికాస్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేయడంతో పాటు లబ్ధిదారులకు అందించిన సంక్షేమ పథకాల వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలకటంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. ప్రజలు తమ పిల్లల బంగారు భవిష్యత్ కోసం మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. అనంతరం గ్రామంలో విఆర్ఓ కార్యాలయాన్ని ఎంపీ బాలశౌరి ప్రారంభించారు. రెండోది ఏంటంటే ఒకవేళ అకౌంట్లో పడి ఒకసారి చూసుకోండి, మీ ఆధార్ కార్డ్ చూసుకోండి, ఆధార్ కార్డ్ అమ్మ ఒకసారి ఆసనం వచ్చింది చేయూత పెన్షన్ కానుక ఉన్నా వడ్డీ నడపకుండానే అన్ని ఇచ్చారండి. ఇంకేమి సంతోషంగా కాకపోతే మన రోడ్లు చూడండి, మన వాళ్ళని అందరు అంటున్నారు. అది కరెక్టే, ఎన్ని చేసినా కానీ సీఎం గారి ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నావా? పిల్లలు చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నారు? ఎక్కడ డబ్బులు వస్తున్నాయి ఫీజు అంటే కాలేజీ కొడతారు, అది కాకుండా జగన్ గారు పాలన సంతోషం. ఈ 3 ఏళ్లలో మీకు 1,04,000 రూపాయలు వచ్చింది. ఆయన మేనిఫెస్టో అండి, నవరత్నాల్లో భాగంగా ముందే జనం ముందుకు తీసుకొచ్చి చాలా బలంగా ధీటుగా జనంలో ఉండి వ్యతిరేకతని బయటపెట్టారు. కానీ ఈరోజు ప్రతిపక్షం ఎలా ఉందంటే మాధవ్ రెడ్డి గారి దగ్గర, లేకపోతే ఆల్రెడీ ఒక సమస్య పరిష్కారం దాకా వచ్చేసిన తర్వాత
ఆ సమస్యని బయటికి తీసుకొచ్చి దాన్ని భూతద్వంలో చూపించే ప్రయత్నాలు చేయటం, ఒక దిగజారుడు రాతలు రాయటం లాంటి కొన్ని పత్రికలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఒకసారి జగన్ గారు ప్రతిపక్షంలో ఎలా ఉన్నారో, కనీసం ప్రభుత్వంలో ఉండగా మీరు అట్లా సంక్షేమాలు అందించలేకపోతున్నారు కాబట్టి, ఆయనలాగా మంచి పరిపాలన అందించలేరు కాబట్టి, ప్రతిపక్ష పాత్ర అయిన ఆయనకిలాగా హుందాగా ధైర్యంగా పోషిస్తారని చెప్పి, ఆయనలాగా హుందాగా వ్యవహరిస్తారని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ఏ గడపకు వెళ్ళినా సరే పూర్తిగా సంక్షేమాలు అంది సంతోషంతో ఆనందంతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు. అట్లాగే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి, వాలంటీర్ సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి, అట్లాగే మా పార్టీ నాయకులందరికీ మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్, మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.